नमस्ते वेलकम टू माय चैनल फ्रेंड्स अंदर बहुत रेसीपी चूपना रईस चपाती रिटी यूज रेसीपी चूपना बेरकाय पप्पु चाला बहुत टेस्ट ऐसी कोई टिप्स अभी फॉलो रेसीपी एला कमेंट शेयर वीडियो रिक्वेस्ट वीडियो एवरैते फर्स्ट टाइम चूस्तुन्नारु ना चैनल सब्सक्राइब चेसुकोंडि पक्कन बेल आइकन क्लिक चेयंडि కందిపప్పు కప్పు బీరకాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అండి పసుపు సాల్ట్ ఒక కప్పు కందిపప్పు గిన్నెలో వేసుకొని వాష్ చేసుకున్నానండి 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను బీరకాయని పీల్ చేసి ముక్కలు చేసుకున్నా బీరకాయ ముక్కలు వేసుకున్నానండి 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి పప్పు మెత్తగా బాగా ఉడుకుతుంది అవ్వాన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుంటున్నాను ప్రీ హీట్ చేసుకుంటున్నాను కుక్కర్లో పెట్టుకుంటానండి గిన్నె పప్పు ఉడికేటప్పుడు ఎప్పుడైనా స్పూన్ ఆయిల్ వేసుకున్నారనుకోండి పప్పు బాగా ఉడుకుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది నేను అందుకే పప్పు ఉడికించేటప్పుడే ఆయిల్ ఉంది పసుపు వేస్తానండి అప్పుడు పసుపు అంతా లోపలంతా కలిసిపోయి పప్పు లోపల మంచి కలర్ వస్తుందండి చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మూత తీస్తున్నాను పప్పు గిన్నె బయటికి తీసుకుంటున్నాను పప్పులో నుంచి పప్పు గిన్నె బయటికి తీసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకున్నానండి ఉడికించుకున్న పప్పు గిన్నె పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఒకసారి గంట తీసుకొని చిప్పగంట పప్పు ఒకసారి కలిపి దిప్పుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అన్ని కలిసేలాగా కలిపి దిప్పుకుంటున్నాను పప్పు చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ గా ఉందో పెట్టుకు చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నానండి 3 స్పూన్స్ వేస్తున్నాను 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను తగిన కారం పడితేనే పప్పు రుచి వస్తుందండి 4 స్పూన్స్ salt వేసుకుంటున్నానండి కారం పసుపు చింతపండు అన్ని కలిసేలాగా తిప్పుకుంటున్నానండి పప్పు అంతా మెదిపేసుకుంటున్నాను మొత్తం అంతా కలిసేలా ఒకసారి మళ్ళా తిప్పుకోవాలి గిన్నె షిఫ్ట్ చేసుకున్నానండి ఇప్పుడు పోపు వేసుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను पैन पे स्पून आई वेना तेरवमात की अभी वेगा कदा हीटन तरह टेबल स्पून तो और स्पून मिनपू आवा जील क्र वेकना आवा चटन तरह एंडमिपका वेकना कोई विंग वेकना करीवेपाकोम वेकना तिगमात वैसे सिमोवाली लाते माड़ी तिगमात स्पून तो सारी तिप्क తరుగమాతంత పప్పులో వేసుకుంటున్నానండి చూసారా ఎంత కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అడుగున అందుకని అది కూడా కొంచెం వేస్తే మొత్తం అంతా కలుస్తుంది కొంత ఒకసారి కలిపి తిప్పుకొని సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి చూసారండి పప్పు ఎంత బాగుందో మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంది లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో పైన కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేస్తే మంచి రుచి వస్తుంది మీరంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో పప్పు మంచి టేస్టీగా ఉంది మంచి కలర్ వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి దీని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సైడ్ డిష్ గా ఆలు ఫ్రై గాని బొడియాలు గాని ఏమైనా వేయించుకోవచ్చండి నేను ప్లేన్ గానే తినేస్తున్నాను చాలా బాగుంటుందండి చపాతీలకు కూడా బాగుంటుంది ఈ సమ్మర్ లో చాలా చేస్తుంది చిన్న పిల్లలు కూడా బీరకాయ పప్పుతో ఇష్టం లేదనుకోండి బీరకాయ కర్రీ అలాంటివి దీంట్లో చిన్న ముక్కలుగా వేస్తాం కదా దాంతో కలిసిపోతాయి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్